తంతిరం ఈ రివ్యూ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. రేపు మార్నింగ్ టైగర్ 3 సినిమాతో 7 AM షోకి సాహసం చేయబోతున్నాను. సో రివ్యూని బిట్వీన్ 10 AM అండ్ 10:30 AM మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ తంతిరం చాప్టర్ 1 రివ్యూ విషయానికి వస్తే, జస్ట్ 1 hour 37 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సినిమాకి ఫేమ్ లేకపోవడం వల్ల పెద్దగా జనాల్లోకి వెళ్ళలేక ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే సింపుల్గా బాగానే నచ్చింది. ఫ్యాంటసీ థ్రిల్లర్, పెద్ద హారర్ అయితే లేదు కానీ మంచి స్టోరీ ఉంది, డ్రామా కూడా ఉంది. స్టార్టింగ్ 10 మినిట్స్ చూసి ఇదేదో సూపర్ థ్రిల్లర్లా ఉంది అన్నట్టు ప్రామిసింగ్గా ఫీల్ అయ్యేలా చేసింది. బట్ ఆ తర్వాత అదే ఇంటెన్సిటీ మెయింటైన్ అవ్వకపోయినా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. థియేటర్ వరకు ఏమో కానీ ఓటీటీలో బాగానే ఎంగేజ్ చేసే సినిమా ఇది. ఇది చాప్టర్ 1. ఇంకా లాస్ట్లో ఇంకా బోల్డ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చాప్టర్ 2లో కనుక్కోండి అని చెప్పి చాప్టర్ 2ని అనౌన్స్ చేశారు. టుంబడ్ అని ఒక హారర్ సినిమా ఉంది, మరి దానంత రేంజ్లో కాకపోయినా అందులో కొన్ని రిఫరెన్సెస్ ఇందులో యూజ్ చేసినట్టు నాకైతే అనిపించింది. బై ద వే, ఒకవేళ మీరు టుంబడ్ సినిమా మీలో ఎవరైనా చూడకపోతే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థ్రిల్లర్స్ ఆ టుంబడ్ మూవీ. ఫ్యామిలీతో చూడలేం కానీ ఇప్పుడు చూసినా సరే మీకు ఫుల్ ఎంగేజింగ్ హారర్ థ్రిల్లర్ అనిపిస్తుంది ఆ మూవీ. మిస్ అవ్వకండి ఆ సినిమాని. ఇక ఈ తంత్రం సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల స్లైట్ రొమాన్స్ ఉంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ తాగడానికి కూర్చున్నప్పుడు గతంలో జరిగిన ఒక రియల్ హారర్ స్టోరీ కోసం మాట్లాడుకుంటారు. అసలు ఆ 1989లో జరిగిన రియల్ స్టోరీ ఏంటి, అందులో ఏం జరిగింది, ఆ స్టోరీనే వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అన్నది సినిమా. ప్లస్ పాయింట్స్, మీలో ఎవరైనా రిఫ్రెషింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఒక విధంగా ఇది కంప్లీట్ న్యూ థ్రిల్లర్నే. స్లో స్లోగా వెళ్తుంది కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అహల్య రాయిలా ఎలా మారారు అనే ఒక మైథలాజికల్ స్టోరీని రిఫరెన్స్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకుని హారర్ థ్రిల్లర్కి లింక్ చేయడం బాగుంది. స్టార్టింగ్ 10 మినిట్స్లో కార్టూన్లో చూపించే అహల్య స్టోరీ ఒకటి, ఆ వెంటనే గ్రాఫిక్స్లో మనుషులు క్రియేట్ అయినప్పుడే జిన్ను కూడా క్రియేట్ చేస్తారు అనే జిన్ను కాన్సెప్ట్ ఒకటి, ఈ రెండు హైలైట్ అవుతాయి, మిస్ అవ్వద్దు. ఇంకా సాంగ్స్ వినడానికి బాగున్నాయి. ఉన్న లిమిటెడ్ యాక్టర్స్నే కానీ బోత్ సవారి యాక్ట్రెస్ ప్రియాంక శర్మ గారు, హీరో శ్రీకాంత్ గౌరం గారు ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. క్రాకర్స్ ఫ్యాక్టరీ అనే బ్యాక్డ్రాప్ కొత్తగా ఉంది. చివరిలో విక్రమ్ బేతల్ కథలాగా అయ్యో అనిపించే డ్రామా, మంచి బీజియం, ఇంకా రిచ్ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్తో ఉంటాయి. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్, ముందు చెప్పినట్టే స్టార్టింగ్ 10 మినిట్స్ చూసి ఒక రేంజ్, అంటే ఇది ఒక ఫైనెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పేద్దాం అనిపించేలా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక దాని తర్వాత ఒకటి ఒక నార్మల్ ఫ్లోలో నెరేట్ చేసుకుంటూ వస్తారు. అండ్ చాలా వాటికి డీటెయిలింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిన్ అంటారు, అది ఎక్కడి నుండి వచ్చింది, ఆ దెయ్యం ఎవరు, ఆ హీరోయిన్కి లాస్ట్కి ఏమైంది, ఇలాంటి వాటికి డీటెయిలింగ్ అసలు మినిమం లేదు. చాప్టర్ 2లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అన్ని విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్పాడో సెకండ్ చాప్టర్లో చెప్దామని ఆలోచించారేమో, పెద్దగా ఏం రివీల్ చేయలేదు. ఉన్నదాన్నే మెల్లమెల్లగా టైం తీసుకొని నెరేట్ చేశారు. ఈ సాంగ్స్కి, ఆ బైక్ మీద వెళ్ళినట్టు, ఇలా ప్రతిదానికి కొంచెం కొంచెంగా టైం తీసుకుంటూ వెళ్ళారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 hour 37 minutes కూడా తీసుకునే అవసరం లేదు. 1.5లోనో 1 hour 20 minutes లేపేయచ్చు. సో దానివల్ల మీకు స్లో ఫీలింగ్ వస్తే రావచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, దీనికున్న రన్ టైంకి, దీనికున్న తక్కువ రన్ టైంకి, ఈ కంటెంట్కి తప్పకుండా ఓటీటీలో చూడగలిగే సినిమా. ఇట్స్ డీసెంట్ ఫ్యాంటసీ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.